టాలీవుడ్ డ్రంక్స్ డొంక కదిలింది. ఇప్పటికే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం 15 మందికి నోటీసులు అందాయి. ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 67 కింద వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేదంటే అరెస్ట్ తప్పదని చేసే హెచ్చరిక ఇది. ఇప్పుడు ఈ వ్యవహారానికి పార్ట్ 2 రాబోతోంది. ఈసారి ఒక స్టార్ హీరో అలనాటి సినీ దిగ్గజ నటుడి వారసుడికి నోటీసులు వెళ్లనున్నాయని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అప్పట్లో రవితేజ తమ్ముడు భరత్ ని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నప్పుడు ఈ టాప్ హీరో పేరే ప్రముఖంగా మీడియాలో వినిపించింది. మీడియాలో అతని పేరు వచ్చిన 10 నిమిషాలకి ఏం సెటిల్మెంట్ జరిగిందో తెలియదు, కానీ అన్ని ఛానల్స్ నుండి అతని పేరు తొలగించి చిన్నా చితక నటుల పేర్లతో సరిపెట్టుకుంది మీడియా. ఈ ఎవర్ గ్రీన్ స్టార్ హీరోతో పాటు బడా పారిశ్రామిక వేత్తలకు రాజకీయ నాయకుల పుత్ర రత్నాలకి సమన్లు అందించేందుకు సిద్ధమవుతున్నారట పోలీసులు. సెకండ్ ఫేజ్ లో భాగంగా 10 మంది హీరోయిన్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. అదే కనుక జరిగితే టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరింత సంచలనమవుతుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు మరికొందరు హీరోయిన్లు మరో సినిమాటోగ్రాఫర్ కు నోటీసులు అందబోతున్నాయట.